الحمد لله، الحمد لله الذي أحاط بكل شيء علما ووسع كل شيء رحمة وحلما وقهر كل مخلوق عزة وحكما. أحمده سبحانه وأشكره وأتوب إليه وأستغفره، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له ذو الجلال والإكرام، وأشهد أن سيدنا ونبينا محمدًا عبده ورسوله خاتم الأنبياء الكرام. اللهم صلِّ وسلم على عبدك ورسولك محمد وعلى آله وأصحابه أفضل صلاة وأكمل السلام. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, స్థిర సనాతనం ఇస్లాం ధర్మం, నిత్య నూతనం ఇస్లాం ధర్మశాస్త్రం. పండితులు మొదలు పామరుల వరకు, ధనికులు మొదలు కటిక నిరుపేదల వరకు, పాలకులు మొదలు ప్రజల వరకు, అందరికీ ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమయ్యే అందమైన జీవన శైలి, వినూత్న వ్యవస్థ, నిత్య నూతన శాస్త్రం, శ్రేయస్కర మార్గం ఇస్లాం ధర్మం. అన్నిటికీ మించి ఆ నుండి అం అహా వరకు, ఆవిర్భావం మొదలు అంతం వరకు తెరిచిన పుస్తక అనంత యానం ఇస్లాం ధర్మం. మనిషిని మహామనీషిగా మలిచే మహాద్భుత దార్శనిక సూత్రం ఇస్లాం ధర్మం. ఆది మానవులు మరియు ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం మొదలు 124,000 మంది ప్రవక్తలతో, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు కాల పరిమితులకు కట్టబడకుండా నిరంతర ప్రవాహంలా విశ్వమే విస్మయం చెందేలా వీస్తూ విశ్వ జగత్తుని విజయ బాటన నడిపించే వినిర్మల మలయ మారుతం ఇస్లాం ధర్మం. ఒక్క మాటలో చెప్పాలంటే, విశ్వజనులందరి కోసం విశ్వకర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా సమ్మతించి ఆమోదించిన ధర్మమే ఇస్లాం ధర్మం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు: అల్యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మంతు అలైకుమ్ నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనం. నేను ఈరోజు మీకోసం మీ ధర్మాన్ని సమగ్ర జీవన వ్యవస్థగా పరిపూర్ణం చేశాను, మీకోసం నా అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చాను, మీ శ్రేయస్సు కోసం ఇస్లాంను మీ జీవన సంవిధానంగా ఆమోదించాను. అభిమాన మిత్రులారా,
విశ్వకర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ఉక్తి వాక్య శక్తి అనేది ఎంతటిది అంటే ఖురాన్ అంటుంది قل لو كان البحر مدادا لكلمات ربي لنفذ البحر قبل أن تنفذ كلمات ربي ولو جئنا بمثله مددا نا ప్రభు మాటలను వర్ణించడానికి సముద్రములోని నీరంతా సీరాగా మార్చి రాసిన ఆ సీరా మొత్తం అయిపోతుంది గాని నా ప్రభు మాటలు పూర్తి కావు అంతే కాదు ఇంకా అంతటి యొక్క సిరాను తెచ్చి రాసిన అది కూడా సరిపోదు మరో చోట ఖురాన్ సెలవిస్తుంది వలౌ అన్నమా ఫిల్ అర్ది మిన్ షజరతిన్ అక్లామున్ వల్ బహరు యముద్దుహు మిన్ బాదిహి సబఅతు అబ్హుర్ మా నఫిదత్ కలిమాతుల్లాహ్ ఇన్నల్లాహ అజీజున్ హకీమ్ ప్రపంచములోని చెట్లన్నిటిని కలాలుగాను యావత్తు సముద్ర జలాలలో జలాలతో పాటు అదనంగా మరో ఏడు మహాసాగరాల నీటిని సిరాగాను మార్చి రాసిన నా ప్రభు సంబంధించిన విషయాలు పూర్తి కావు అల్లాహ్ అపార శక్తిమంతుడు అసాధారణ వివేకవంతుడు అభిమాన మిత్రులారా స్థిర సనాతనం అంటే మారనది మార్పు చెందనిది మార్పు సాధ్యం కానిది అని అర్థం కనుక ఇస్లాం ధర్మం ఆది మానవులైన ఆదం అలైహిస్సలాం మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు 1,24,000 మంది ప్రవక్తలచే ప్రబోధించబడిన యొక్క మహాద్భుత యొక్క ధర్మం కాలాలు మారి ఉండొచ్చు జగాలు మారి ఉండొచ్చు జనాలు మారి ఉండొచ్చు అయితే ఇస్లాం ధర్మం మారదు మార్చసాధ్యం కానిది మరి ఇస్లాం ధర్మం గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఇన్న దీన్ ఇందల్లాహిల్ ఇస్లాం అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర ఆమోదించబడిన ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే మరి దీన్ అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి ఇస్లాం ధర్మం అన్య మతాల్లాంటిదా కాలానికి అనుగుణంగా స్థలానికి అనుగుణంగా ప్రాంతానికి అనుగుణంగా ప్రజలకి అనుగుణంగా మార్చ సాధ్యం కాగలిగే యొక్క మతమా ఇస్లాం అంటే ఎంత మాత్రం కాదు ఎందుకంటే ఇస్లాం దీన్ మరియు షరియా దీన్ అంటే ఏమిటి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్నాడు ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ వస్తగ్ఫిర్ లిదంబిక్ వలిల్ ముమినీన వల్ ముమినాత్ వల్లాహు యఅలము ముతఖల్లబకుమ వమస్వాకుమ్ అభిమాన మిత్రులారా సనాతనం అంటే ఒక అర్థం స్థిరమైనది శాశ్వతమైనది అని అర్థం ఈ అర్థంలో చూస్తే ఇస్లాం ధర్మం మాత్రమే విశ్వధర్మం కాగలుగుతుంది ఇస్లాం రెండు అవిభాజ్యాంశాలతో ఆదం అలైహిస్సలాం మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదలు నేటి వరకు అందరిచే నీరాజనాలు అందుకుంటూనే అలరారుతూనే అందరినీ అలరిస్తూనే ఉంది నేటి నుండి మొదలు ప్రళయం వరకు అది అలానే అలరారుతూనే ఉంటుంది కనుక అభిమానం తులారా ఇస్లాం ధర్మంలో ఒక అంశం ఏమిటి ధర్మం ఆ ధర్మం ఏమిటి ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ తెలుసుకో అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు కనుక ధర్మం అంటే ఇది ఇదే ధర్మాన్ని ఆదం అలైహిస్సలాం కూడా తీసుకువచ్చారు నూహ్ అలైహిస్సలాం కూడా తీసుకువచ్చారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా తీసుకువచ్చారు అలాగే ముసా అలైహిస్సలాం వారు కూడా తీసుకువచ్చారు
ఈసా అలైహి సలాం తీసుకువచ్చారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే ధర్మాన్ని తీసుకువచ్చారు. ఇందులో మార్పు లేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల్ని ధర్మం వైపునకు ఆహ్వానిస్తూ చెప్పిన మాట ఏమిటి? కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు. ప్రజలారా, అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు అని మీరు పలకండి, మీరు సఫలీకృతులవుతారు. తమ్లికుల్ అరబ్ వల్ అజమ్, అరబ్ ప్రాంతాలు కానీ అరబ్బేతర ప్రాంతాలు కానీ ఈ వాక్య ఈ ఉక్తి శక్తితోటి మీ పాదాక్రాంతమవుతాయి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మానికి సంబంధించిన మరో అంశం ఏమిటంటే శాస్త్రం, ధర్మశాస్త్రం. దీన్నే షరియా అంటారు. కనుక నిత్య నూతనం ఇస్లాం ధర్మశాస్త్రం. కనుక మరి మానవ యొక్క అవసరాలు మారుతూ ఉంటాయి గనక, ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి గనక, పరిస్థితులు మారుతూ ఉంటాయి గనక, పరిసరాలు మారుతూ ఉంటాయి గనక, మరి స్థిరంగా ఉంటే ఎలా? కనుక ధర్మశాస్త్రం అనేది ఎలా ఉంటుంది అంటే ఇస్లాంలో అది నిత్య నూతనమై ఉంటుంది. దాని మూలాల్ని ప్రవక్తలు ప్రబోధించేసినప్పటికీ ప్రళయం వరకు ప్రపంచంలో ఎన్ని మార్పులు చూచు చోటు చేసుకుంటాయో, ఎన్ని అవసరాలు ఏర్పడతాయో, ఆ మార్పులన్నిటికీ ధీటుగా నిలబడగలిగే, ఆ యొక్క సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం చూపగలిగే యొక్క గొప్ప యొక్క సూత్రాలు ఇస్లాం ధర్మశాస్త్రంలో ఉన్నాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ధర్మశాస్త్రం గురించి తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే లికుల్లిన్ జఅల్నా మింకుం శిరఅతం వ మిన్హాజా, మేము మీలో ప్రతి సముదాయానికి ఓ ప్రత్యేక ధర్మశాస్త్రాన్ని, ఓ ప్రత్యేక ఆచరణ విధానాన్ని నిర్ణయించాము. కనుక అభిమాన మిత్రులారా, ఒక రకంగా మనం ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇస్లాం ధర్మం ధర్మం కూడా, ఇస్లాం ధర్మం రాజ్యం కూడా. ఇస్లాం ధర్మాన్ని ఇలా అర్థం చేసుకోకపోతే ఇస్లాం ధర్మానికి సంబంధించిన అనేక విషయాలు మనకు బోధపడవు. అందులో జిహాద్ కూడా ఒకటి. ఇక అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, జీతం ఇచ్చే వారి కోసమే కదండి మనం పనిచేస్తాము. మరి ఇస్లాం ఏమంటుందండి, జీవితం ఇచ్చిన వాడిని మాత్రమే ఆరాధించండి అంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్నమాట, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకుల్ని పుట్టించిన మీ ప్రభువును మాత్రమే ఆరాధించండి, అప్పుడే మీరు రక్షించబడతారు. ఆయన ఎవరండి? ఆయనే మీకోసం నేలను పాన్పుగా చేశాడు, నింగిని కప్పుగా చేశాడు, పైనుండి వానను కురిపించాడు, ఆ వాన ద్వారా రకరకాల పండ్లను పండించాడు, అలాగే మీకు ఆహారంగా మార్చి మిమ్మల్ని పోషిస్తున్నవాడు, అనుక్షణం మిమ్మల్ని కాపాడుతున్నవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా అయినప్పుడు, ఆయన ఒక్కడే అయినప్పుడు మీరు ఆయన్ను వదిలి ఇతరుని దైవాలుగా ఎలా కొలుస్తారు, ఇతరుని ఇలవెల్పులుగా ఎలా చేసుకుంటారు, ఎలా షిర్క్కి పాల్పడతారు అని ఇస్లాం ప్రశ్నిస్తుంది. అలాగే అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటంటే మానవులంతా ఒక్కటే, మానవులందరి దేవుడు కూడా ఒక్కడే. కనుక అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మంలో అంతరాని తనము కానీ నిమ్నోన్నత భావాలు కానీ హెచ్చుతగ్గుల యొక్క ఈ యొక్క గీతలు కానీ ఇస్లాం ధర్మంలో లేదు. కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ దకరిన్ వ ఉన్సా వజఅల్నాకుమ్ షుఉబన్ వ ఖబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష జంట నుండి పుట్టించాము, తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా తెగలుగా చేశాము, అయితే మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవనీయుడు, అల్లాహ్ సుబ్హానహు తాలా సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. ఇక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా
మానవాళికి చేసిన మేలు ఏమిటంటే వారందరి కోసం మార్గదర్శక గ్రంథాన్ని అల్లా సుబ్హానహు తలా అవతరింపజేశాడు. కనుక అభిమాన మిత్రులారా, అల్లా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, యా అయ్యుహన్నాస్ قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى ورحمة للمؤمنين. మానవులార, మీ ప్రభు నుండి, ఎవరి ప్రభు నుండి? మానవులందరి ప్రభు నుండి, ముస్లింల ప్రభు నుండి మాత్రమే కాదు. కనుక అభిమాన మిత్రులార, మీ ప్రభు నుండి మీ దగ్గర హితోపదేశం వచ్చేసింది. ఇది మీ హృదయ రుగ్మతలకు నివారిణి. దీన్ని స్వీకరించే వారికి ఇది మార్గదర్శిని, కారుణ్య ప్రదాయిని. ప్రవక్త, వారికి ఇలా తెలియజేయి, ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, దాతృత్వమే. దానిపై వారు సంబరాలు జరుపుకోవాలి. ఇది ప్రజలు కూడబెడుతున్న దానికంటే ఎంతో శ్రేష్టమైనది. అభిమాన మిత్రులారా, మనం ఒకరికి ఖురాన్ గ్రంథం ఇస్తున్నామంటే మతపరమైన గ్రంథం ఇస్తున్నామని కాదు సోదరులారా, అది వారి అమానతే. వారి ప్రభు వారి కోసం పంపిన యొక్క అమానత్వం అది, వారి దగ్గర చేరలేదు, మనం చేరవేస్తున్నాం. ఒకవేళ ఈ ఖురాన్ ఏదైతే మీరు నన్ను నాకు బహుమతిగా ఇస్తున్నారో, దీని ప్రకారం మీరు అమలు పరుస్తున్నారా, దీని ప్రకారం మీరు జీవిస్తున్నారా అంటే మనం గర్వంగా చెప్పాలి, అవును మేము అమలు పరిచే గ్రంథమే ఇది, మేము శిరస వహించే గ్రంథమే ఇది, మా జీవితాన్ని మహాద్భుతంగా మలిచిన గ్రంథమే ఇది, ఇది మా జీవితాన్ని ఎంత మహాద్భుతంగా మలిచిందో. మీరు గనక చదివినట్లయితే మీ జీవితాలు కూడా మారతాయి, ఎందుకంటే ఇది మతపరమైన, అలాగే ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకు సంబంధించిన గ్రంథం కాదు, విశ్వకర్త అయిన అల్లా సుబ్హానహు తాలా విశ్వ ప్రజలందరి కోసం పంపిన గ్రంథం. కనుక అల్లా ఖురాన్ ఏమంటున్నాడని, యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా అంటున్నాడు. కనుక ప్రజలందరి కోసం వచ్చిన యొక్క ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకు పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, విశ్వ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ఖురాన్ అంటోంది. కనుక అల్లా సుబ్హాన ఖురాన్ లో సెలవిస్తున్నాడు, కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్ లా ఇలాహ ఇల్లా హువ యుహ్యి వ యుమీత్ ఫఆమినూ బిల్లాహి వ రసూలిహిన్ నబియ్యిల్ ఉమ్మియ్ అల్లదీ యుమిను బిల్లాహి వ కలిమాతిహి వత్తబిఊహు లఅల్లకుం తహ్తదూన్. ప్రవక్త, ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయి, నేను మీ అందరి కోసం వచ్చిన అల్లాహ్ ప్రవక్తను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తుర్కోళ్ల యొక్క ప్రవక్త, అరబ్బుల ప్రవక్త, ముస్లిముల ప్రవక్త కాదండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళి వైపునకు, సమస్త లోకాల ప్రభు తరపు నుంచి పంపబడిన యొక్క ప్రవక్త అన్న యొక్క విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ఆయన చెప్పారు, ఆయన తప్ప, అల్లా సుబ్హానహు తాలా తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు, ఆయనే జీవన మరణాలకు మూల కారకుడు. కనుక అలాంటి నిజ దైవాన్ని, ఆయన పంపిన నిరక్షరాస్య ప్రవక్తను మీరు విశ్వసించాలి. అల్లాహను, ఆయన ఆజ్ఞలను నమ్ముతున్న ఈ ప్రవక్తను మీరు అనుసరించండి, అప్పుడే మీరు సన్మార్గం పొందగలరని అల్లా సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. ఇక అభిమాన మిత్రులారా, నిజ దైవమైన అల్లా సుబ్హానహు తాలాను వదిలి మిథ్యాదైవాన్ని ఏదైతే ప్రజలు ఇలవెల్పులుగా భావించి అనేది కొలుస్తున్నారో వాటి వాస్తవికతను తెలియజేస్తూ ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాస్ దురిబ మసలన్ ఫస్తమిఉ లహ్ ఇన్నల్లదీన తదుఊన మిన్ దూనిల్లాహ్ లన్ యఖ్లుకు దువాబన్ వలా ఇజ్తమఉ లహ్ వ ఇన్ యస్లుబుహుము దువాబు షైయన్ లా యస్తన్ఖిదూ మిన్ దౌఫ అత్తాలిబు వల్ మత్లూబ్. మానవులారా, ఒక ఉదాహరణ ఇస్తున్నాము, జాగ్రత్తగా వినండి. మీరు అల్లాహను వదిలి ప్రార్థిస్తున్న మిథ్యాదైవాలన్నీ కలిసి కనీసం ఒక్క ఈగనైనా సృష్టించదలుచుకుంటే దాన్ని కూడా అవి సృష్టించలేవు. పైపెచ్చు ఆ ఈగ ఆ మిథ్యాదైవాల దగ్గరుంచిన ఏదైనా వస్తువుని గుంజుకుంటే ఆ వస్తువుని కూడా అవి దాని నుండి విడిపించుకోలేవు. సహాయం అర్థించేవారు, సహాయం అర్థించబడేవారు ఇద్దరూ బలహీనులే. అసలు శక్తిమంతుడు, గౌరవనీయుడు అల్లాహ్ మాత్రమే అంటుంది ఖురాన్. అలాగే రిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం మనిషిని పరలోక చింతన పెంచుకోమని ప్రోత్సహిస్తుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, యా అయ్యుహల్లజీ యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం వక్షౌ యౌమల్ లా యజ్జీ వాలిదున్ అన్ వలదిహి వలా మౌలూదున్ హువ జాజిన్ అన్ వాలిదిహి షయ్యా ఇన్న వఅదల్లాహి హక్
فلا تغرنكم الحياة الدنيا ولا يغرنكم بالله الغرور. మానవులారా మీ ప్రభు ఆగ్రహం నుండి తప్పించుకోండి. తండ్రి తన కొడుకుకు, కొడుకు తన తండ్రికి ఎలాంటి సహాయం చేయలేని ప్రళయ దినం గురించి భయపడండి. అల్లాహ్ వాగ్దానం అనేది తప్పకుండా నెరవేరుతుంది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించకూడదు. ఆ మోసగాడు కూడా మిమ్మల్ని అల్లాహ్ విషయంలో మోసగించకూడదు. ఆ ఘడియ ఎప్పుడు సంభవిస్తుందో అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఆయనే వర్షం కురిపిస్తున్నాడు. మాతృగర్భంలో ఏం పెరుగుతుందో కూడా ఆయనకు మాత్రమే తెలుసు. రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మనిషికి తెలియదు. అలాగే తనకు ఏ భూభాగంలో మృత్యువు కాటు వేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. సమస్త విషయాలు అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఆయన సర్వజ్ఞాని, సమస్తం ఎరిగిన వాడు. అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం తల్లిదండ్రుల మెడల సద్భావంతో మెలగమంటుంది. యవ్వనంలోనే కాకుండా వృద్ధాప్యంలో కూడా వారి ఎడల చాలా ఉత్తమంగా మసులుకోమని ఇస్లాం ధర్మం ఉద్బోధిస్తుంది. అలాగే భార్య యొక్క హక్కులను గుర్తించాలని ఇస్లాం ధర్మం ప్రబోధిస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీవు తిన్నదే ఆమెకు పెట్టాలి, నువ్వు తొడిగినదే ఆమెకు తొడిగించాలి, ఆమె ముఖం మీద కొట్టకూడదు, ఆమెను శాపనార్థాలతో తిట్టకూడదు, ఆమెతో దూరంగా మెలిగిన ఒకవేళ అది ఇంటి వరకే పరిమితమై ఉండాలి. ఒక మోమిన్ విశ్వాసి, మోమిన విశ్వాసురాలు అయిన తన భార్యను అసహించుకోకూడదు. ఆమెలోని ఏదైనా ఒక గుణం తనకు నచ్చకపోయినా ఎన్నో ఇతర గుణాలు తనకు పసందు కావచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అనాథల విషయంలో ఖురాన్ చెప్పే మాట, అనాథల పట్ల కఠినంగా ప్రవర్తించకు. ఫమ్మల్ యతీమ ఫలా తఖహర్. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ ఇంట్లోనైతే ఒక అనాథ పోషించబడుతుంటాడో భూవాసుల గృహాలన్నిటిలోకెల్లా అద్భుతమైన గృహం ఆ ఇల్లు. కనుక అభిమాన మిత్రులారా, మరే ఇంట్లోనైతే అనాథ సతాయించబడుతూ ఉంటాడో భూవాసుల గృహాలన్నిటిలోకెల్లా అత్యంత చెడ్డదైన గృహం అది కూడా అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. అలాగే బానిసల గురించి తెలియజేసు, వారు మీరు మీ సోదరులు, వారు చేయగలిగినంత పనే వారి మీద వెయ్యండి. ఒకవేళ వారికి శక్తికి మించిన భారాన్ని వారి మీద మీరు మోపినట్లయితే దాన్ని పూర్తి చేసే నిమిత్తం మీరు సహాయపడండి అని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. అలాగే అగత్య పరుల యొక్క అగచాట్లను పట్టించుకోవాలని, వితంతువుల బాగోగుల కోసం పాటుపడాలని, అలా ఎవరైతే పాటుపడతారో వారు నిరంతరం ప్రార్థనలు చేసేవారు, నిరంతరం ఉపవాసాలు చేసేవారితో సమానంగా ఉంటారు. వారికి లభించిన పుణ్యం వీరికి లభిస్తుందని ఖురాన్ చెప్తుంది. అలాగే అభిమాన మిత్రులారా, ఇరుగు పొరుగు వారితో ఉత్తమంగా వ్యవహరించాలని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ఇతరుల కష్టాల్లో చూసి ఆనందపడదు, ఆ కష్టాలను దూరం చేసే ప్రయత్నం చెయ్యమని ఇస్లాం ధర్మం చెబుతోంది. ఇచ్చుపుచ్చుకునే విషయాల్లో నిజాయితీ అనేది కనబరచాలి అని, తూనికల్లో కానీ కొలతల్లో కానీ మోసం చేయకూడదు అని ఇస్లాం ధర్మం అనేది ఉద్బోధిస్తుంది. అలాగే ఉంది కదా అని, మంది కదా అని ఎలా పడితే అలా వ్యవహరించకూడదు అంటుంది. కనుక వలా తంషీ ఫిల్ అర్ది మర్హా ఇన్నక లన్ తఖ్రికల్ అర్ద వలన్ తబ్లుగల్ జిబాల తూల. భూమిపై విర్రవీగుతూ నడవకండి, మీ ఆ నడక వల్ల మీరు భూమిని చీల్చనూ లేరు, అలా అని పర్వతాల ఎత్తుకు మీరు ఎదగనూ లేరు. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ దాసులు ఎవరండి? ఇబాదుర్ రహమాన్ అల్లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా. వారు వినయ విధేయులతో నడుస్తారు. అలాగే కల్లోలాన్ని సృష్టించకూడదు అని ఇస్లాం ధర్మం హెచ్చరిస్తుంది. ఒక మనిషి ప్రాణం కాపాడితే సమస్త మానవాళి ప్రాణం కాపాడినట్టు, ఒక మనిషి ప్రాణం తీస్తే సమస్త మానవాళి ప్రాణం తీసినట్టు అనేది ఇస్లాం ధర్మం తీర్మానిస్తుంది. అలాగే వలా తక్రబుజ్జిన, మీరు వ్యభిచార దరిదాపులకు కూడా వెళ్ళకండి, ఇది మహా చెడ్డ కార్యమని కూడా ఇస్లాం ధర్మం హెచ్చరిస్తుంది. శీలవతులపై అభాండాలు మోపకూడదని హెచ్చరిస్తుంది. అలాగే సారాయి కానీ, జూదము కానీ, పాచికల జోస్యము కానీ, దైవేతర ఆలయాలు కానీ ఇవన్నీ పైశాచిక చర్యలు, వీటి వల్ల నష్టమే కానీ లాభం ఉండదు అని ఇస్లాం ధర్మం నొక్కి వక్కాణిస్తుంది. అలాగే అభిమాన మిత్రులారా,
పేదల నడ్డీని విరగ్గొట్టే యొక్క వడ్డీ అనేది ఇది ఒక వినాశకారి. ఇది సమాజానికి పట్టిన చీడ. ఈ చీడ యొక్క పీడ విరగడవ్వాలి అని ఇస్లాం ఆదేశిస్తుంది. కనుక ఒకవేళ మునుపు మీరు వడ్డీ తీసుకుంటూ ఉన్నట్లయితే ఇక మీదట అల్లాహ్ ఆదేశం వచ్చిన మీదట మానుకోండి అంటుంది. కనుక అభిమాన మిత్రులారా, ఇన్ని యొక్క విశిష్టతలు కూడిన ధర్మం ఇస్లాం ధర్మం. కనుక స్థిర సనాతనం ఇస్లాం ధర్మం, నిత్య నూతనం ఇస్లాం ధర్మశాస్త్రం. దీని తర్వాత కూడా ఇస్లాం చెడ్డదే అని ఎవరైతే వాదిస్తారో వారు ఆధారాలు పోగు చేసుకోవాలి. ఆధారాలు దొరక్కపోతే వారికి అందిన సమాచారాన్ని వారు సరి చేసుకోవాలి. అభిమాన మిత్రులారా, మనము సైతం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం అల్లాహ్ ఆదేశాలను, ఖురాన్ యొక్క ఆదేశాలను ఎంతవరకు అనేది అమలు పరుస్తున్నాం, ఎంతవరకు అనేది మనం సీరియస్గా తీసుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా మనం ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురాన్ హకీమ్ ونفعني وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى غفور رحيم.